నమస్తే, వెల్కమ్ టు ఐ3 న్యూస్. నేను అర్జున్. ఇక డీటెయిల్స్ చూద్దాం. నేటి సమాజంలో అమ్మాయిలకు ఆత్మరక్షణ క్రీడ మార్షల్ ఆర్ట్స్ అని బొల్లెద్దుల రామకృష్ణ చెప్పారు. స్థానిక పెద్ద మార్కెట్ కేఎంసీ పార్కులో ఆదివారం రోజు ఉదయం టైక్వాండో శిక్షణ పొందుతున్న విద్యార్థులు 80 మంది పాల్గొన్నారు. ఈ శిక్షణా కేంద్రానికి గౌరవ ముఖ్య అతిథిగా శ్రీ బొల్లెద్దుల రామకృష్ణ హాజరై విద్యార్థులను, మాస్టర్లను పరిచయం చేసుకున్నారు. ఆయన మాట్లాడుతూ, నేటి సమాజంలో అమ్మాయిలకు ఆత్మరక్షణ క్రీడ మార్షల్ ఆర్ట్స్ ఎంతో అవసరమని, చిన్నతనం నుండి తల్లిదండ్రులు తమ పిల్లలను ఆత్మరక్షణ క్రీడా వైపు మళ్లించాలని, అలాగే బీఆర్కే ఫౌండేషన్ ద్వారా విద్యార్థులకు బ్యాగులను పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందని, ఇటీవల హైదరాబాద్లో ప్రియాంక రెడ్డిపై జరిగిన అఘాయిత్యానికి విద్యార్థులు అందరితో 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. కర్నూలు నగరంలో ఉన్న ప్రతి ఒక్క మార్షల్ ఆర్ట్స్ శిక్షణా కేంద్రాలను మహిళలు, అమ్మాయిలు సద్వినియోగం చేసుకోవాలని, మీ ఇంటి ఆడపిల్లలకు భరతనాట్యం, కూచిపూడితో పాటు మార్షల్ ఆర్ట్స్ నేర్పించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నాగన్న, బి సాయి, పవన్, మాస్టర్లు టి వెంకటేశ్వర్లు, సతీష్ కుమార్, శివన్న, కె వెంకటేష్, బాలాజీరెడ్డి, వీరేష్ రావు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఒక రైటీవీ బులెటిన్ అప్డేట్స్ అండ్ టిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ3 న్యూస్. నమస్తే.